పైకి తెచ్చాడు. నేను కూడా అదే విధంగా మంచిగా నాతో పాటు నా ఊర్లో కాదు ఎక్కడైనా సరే అందరినీ కూడా మంచిగా నేను కూడా తోడుపాటు అందిస్తానని అందరినీ ఒకేలాగా చూడాలని నా అభిప్రాయం. ఈరోజు కూడా నేను వివక్షకు గురవుతున్నాను కానీ అది కుదరదు. చదువు ఒకటే దీనికి సాధ్యమవుతుందండి. కుల వివక్ష లేకుండా తయారు చేయాలంటే సారు చెప్పిన విధానమే ఒక నినాదమే ఒకటి గొప్ప చదువు. మనకు ఇచ్చిన ఒక గొప్ప ఆయుధం ఒకటి చదువు ఒకటేనండి. దానికి నేనే నిదర్శనం అండి. మా నాన్న పచ్చి తాగిపోతండి, మా అమ్మ కూలి పని చేసుకుంటుందండి. నాకు ఇట్లా మాట్లాడితే అర్థం కావట్లేదు. నాకు సెలెక్ట్ అయ్యాను ఎంతో ఆయన కష్టపడ్డారండి. ఆయనకు నిస్వార్థం ఒకటే తెలుసు, స్వార్థం లేని నాయకుడు, స్వార్థం లేని వ్యక్తి, స్వార్థం లేని టీచర్, స్వార్థం లేని నాన్న, అన్నీ ఆయనే అండి. నాకు కాదండి, సోషల్ వెల్ఫేర్కి, పేద విద్యార్థులకు అందరికీ అంటే నా దృష్టిలో చెప్తున్నా కానీ అందరు నాలాంటి ఎంతో మంది వేల మంది ఆయనకి ఎంతో రుణపడి ఉంటారండి. ఆయనకు చేయాల్సిందల్లా ఒకటే అండి, ఆయన బాగుపడటం కాదండి, ఆయన ఆ ధ్యేయం ఒకటే అండి. నాలాగా నేను ఒకటి బాగుపడితే సరిపోదు, నీతో పాటు ఉన్న పేదవాళ్ళను కూడా నువ్వు పైకి తేవాలి అనే నినాదం ఒకటే ఉందండి. మేము ఆయనకు ఏం చేయమండి, నాలాంటి విద్యార్థులకి మేము తోడ్పాటు అందిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటూ చేయండి.